ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం అందరికీందాం. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపంగా మా దేవాలయ మీ నామని కొన్నాళ్ళు స్తుతులు కూర్చున్న పరిస్థితి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంత నిజంగా తండ్రి ఈ సమయంలో తండ్రి మీ ఆత్మను లేకుండా మీకే తండ్రి ఈ కార్యక్రమంలో అది నుంచి అంతవరకు మీరే అధ్యక్షులున్నారని ముఖ్యంగా తండ్రి వాక్యమైన దేవ మీ వాక్యములో ఉన్న సత్యాన్ని తెలియజేయండి ఎత్తపడే అంశాన్ని దీవించండి ఆశీర్వదించండి నీ బిడ్డలకు వినగలసింది గ్రహం దశకుంటూ మీరే మాట్లాడి మీ నామట మహిమ ఘనతాములు అది ఏసునామలు అడుగుతండి ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దినప్పుడులా ఈరోజు మా టాపిక్ ఏంటంటే పారాబుల్ ఆఫ్ సీడ్స్ విత్తనాలు కూడా దేవుడు ఉపమానం చెప్పాడు ఉపమానం చదువుకుందాం మనం మొత్తం వార్త 13:3. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు కూడా దేవుడు మనుషులకి ఆ జ్ఞానం లేదండి, ఆత్మజ్ఞానం లేదు, అందరికీ లేదండి ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు కూడా ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్తే మనకు మనుషులకు అర్థమవుతుందండి. వాక్యంలో సత్యం దగ్గర ఉంది, సంపూర్ణ సత్యం దగ్గర ఉంది కాబట్టి మనుషులకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పంటే మనిషిని ఎన్నీ అర్థమైందండి. ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూడండి. ఎట్లానగా ఇదిగో విత్తువాడు విత్తుడగా బయలుదేరాను. వాడు విత్తుండగా కొన్ని విత్తనములు త్రోవ కనబడను, పక్షులు వచ్చి వాటిని మింగేసాను. కొన్నిసార్లు మన్ను లేని రాతి నెలబడను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసిను. కానీ సూర్యుడు దంపగానే అవి మాడి వేలున ఎండిపోయాను. కొన్ని ముండపదలలో పడెను, ముండపదలు ఎదిగి వాడిని అలసివేశాను. కొన్ని మంచిలను పడి ఒకటి 100లకను, ఒకటి 60లకను, ఒకటి 300లకను ఫలించెను. చెవులు కలవాడు వినుగాక అని చెప్పాను. చెవులు కలవాడు అంటే చెవులు కలవాడు వినుగాక అన్నాడండి. కొంతమంది దురచెవులు అడిగాడు. ఆడ ఎంచే పాప మాట్లాడినట్టు దేవుడు మాట్లాడి అసలు. కాబట్టి బైబిల్లో ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనం శ్రద్ధగా ఉండాలి వాక్యాన్ని. శ్రద్ధగా వింటుంటే శ్రద్ధగా వింటే బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్ మోర్ బ్లెస్సింగ్ కమ్స్ అవర్ లైఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ. గాడ్ గివ్స్ అవర్. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడండి వినేవాళ్ళకండి. కాబట్టి వినటం వల్ల విశ్వాసం కలిగిన దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుడు జాతకం అండి. ఇక్కడ ఉపమానం చెప్పాడు ఇంకా విత్తువాడు విత్తనాడికి వెళ్ళాడండి. విత్తనాలు చల్లుతున్నాడండి. ఇప్పుడు సీజన్ కదండి, మాది చిరువళ్ళం కాదు చిన్న పల్లెటూరు, అక్కడ ఇప్పుడు విత్తనాలు వేస్తాను ముఖ్యంగా. అక్కడ ఏం పడుతుంది, మేజ్ ఎక్కువ ఉండదు అంటే వేరుజనక కాయ వేరుజనక లేకపోతే ఇంకోటి ఎక్కువ మొక్కజనక జరుగుతుంది. అక్కడ మెట్టనాలు కాబట్టి జరుగుతుంది ముఖ్యంగా పండ్లు. కాబట్టి ఆ విత్తనాలు ఇస్తున్నాను, విత్తనాలు ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు కొన్ని ఎక్కడ పడినాయంటే త్రోవ పక్కన పడినాయండి. త్రోవ పక్కన అంటే మనుషులు నడిచే రోజులు అంటే నేల పడది పక్కన పండి. ముఖ్యంగా ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగేసినాయండి. రెండు రకం ఏంటంటే రాతి నెల పండియండి, అక్కడ పండి కానీ మొలిసిని కానీ వేర్లేనందున పండించలేకపోయింది. మూడో రకం ఏంటంటే పండియండి విత్తనాలు మొలిసినాయండి పెరిగింది. అక్కడ ఏమన్నాయండి, అక్కడ ఏం పెరిగింది, ఆ నేలలో ముండ్ల పొదలు గసపెరిగింది. అవి పెరగడం వల్ల అవి వాటిని ఫలించకుండా ఆపేసినాయండి. కాబట్టి అవి ఫలించలే. నాలుగో రకం ఏంటంటే మంచి నేల మండి, మంచి నేల మండి అవి బాగా పెరిగినాయి, ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, అయితే పుష్పాలు వచ్చినాయి, మరి పంట కూడా దిగింది, విత్తనాలు మరి కాయలు కాసినాయి, ఫలించి అభివృద్ధి. ఈ మొత్తం నాలుగు రకాలు చెప్పాడు ముఖ్యంగా, నాలుగు రకాల మొక్కలు ముఖ్యంగా. మరి ఇక్కడ దేవుడు పర్లోక రాజ్యమరములు ఎరుగుతకు అనుగ్రహించబడి ఉన్నది
కానే వారికి అర్పించడం, కలిగిన వారికి ఇవ్వండి దేవుడు. ఇవన్నీ అంటే పరోకరాజ్యం అని చెప్తే చెప్పాడు నీకు వస్తున్న ఈ యొక్క ఉదాహరణ చెప్పాడు. కలిగిన వానికి ఇవ్వడను, లేని వద్దను ఇస్తాను. ప్రియమైన దేవుడు అంటే కలిగిన వానికి, కలిగిన వానికి హూ హ్యాస్ గివ్, కలిగిన వానికి ఇవ్వడను, లేని వారు తీసేస్తాను చెప్పి. చూడండి, వారు చూస్తుండరు, చూచుచుండి చూడరు, వినుచుండి వినరు, గ్రహింపకకు చూన్నారు. ఇందు నింపుతామో మాన్యతగా వారికి బోధిస్తున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నాడు, వారి హృదయం క్రొవ్వి ఉన్నది అన్నాడు దేవుడు. వారి చెవులు వినటకు మందముగా ఉన్నవి, వారి తమ కనులు చూసినారు కనుక మీరు వినున్నట్లును విందరు కానీ గ్రహింపుకనే గ్రహిమరు, చూసినట్లు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుస్తున్నది. అయితే మీ కన్నులు చూస్తున్నవి కనుక మీరు ధన్యులు, ధన్యములైనవి. మీ చెవులు వినిస్తున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూసి వాటిని చూడగొరియు చూడకపోయిరి, మీరు వింట వాటిని వినగొరియు వినకపోయారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. విత్తువాని విత్తనం గురించి ఉపమానం వినుడి, ఎవడైనాను రాజ్యముని గురించి రాజ్యం వినియు గ్రహింపక ఉండగా. చూడండి, ఇదంతా ఏంటంటే పర్లోక రాజ్యం అనమాట చెప్పండి. రాజ్యముని గురించి వినక వినగా అన్నాడు దేవుడు. ఎవడ దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఎత్తబడదాన్ని ఎత్తుకుని పోవును, త్రోవకున్నాడు వీడి. వాక్యం విన్నప్పుడు మరి గుళ్ళకు వస్తారండి, చెట్లు వాక్యం వింటారండి, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళడంలోనే ఆ దుష్టుడు వచ్చి విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎవరెక్కడు త్రోవ పక్కన పడకుండా వీడి వాక్యం వింటారు. వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళడంలోనే ఆ దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. త్రోపక్కన పడడం అంటే వీడే అన్నాడు దేవుడు. ఇంకో ఒకటి చూడండి, రెండవ చూడను, ఎవడన్నో రాజ్యం చెప్పినట్టు ఉండగా దుష్టుడు వచ్చి వాడిని ఆడి గ్రహింపలేడు వాక్యం ఉంటాడు, కానీ దుష్టుడు వచ్చి వాని హృదయం పడతామని ఎత్తుకెళ్ళి పోతాడు. త్రోపక్కన పడినవాడు వీడే అన్నాడు దేవుడు. రాత వెళ్ళమంటే ఒకడు వాక్యం వింటాడు, సంతోషించి గొంతులేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. బట్ ఇక్కడ ఏముందంటే అతని జీవితంలో బాధ అయిన శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతాడు. ఎందుకంటే అతనిలో వేరు లేదు, వేరు అనక వాక్యం లేదు, పరిశుద్ధాత్మ నింపుదలేదు. అది లేకపోతలన్న వెంటనే అతను కృంగిపోతాడు, ముఖ్యంగా బాధపడతాడు. రెండో రకం అది. మూడో రకం ఏంటంటే వాక్యం వింటాడు, సంతోషిస్తాడు, బాగా బలిదవంతాడు, దేవుడు దీవిస్తాడు. అయితే అక్కడ ఏముందంటే చిన్న చాలు, ఉద్యోగం వచ్చింది దాని తృప్తిరాడు, వ్యాపారం ఫలిస్తుంది తృప్తిపడడు. ఎందుకంటే అతనికి ఐహిక విచారం ఉంది. ఐహిక విచారం అంటే లేని వాటిని కావాలంటాడు, లేని వాటిని కావాలంటాడు. లేని వాటిని కావాలంటే దేవుడు అంటాడు ఆజ్ఞాతిక్రమ కాపాడు, తృప్తి ఉండదు అతనికి, తృప్తి ఉండకుండా. చూడండి, రెండో వాడు మొట్టమొదటి వాడము వింటాడు, వెంటనే గల్లి మళ్ళీ గ్రహించాడు, గ్రహింపలేకుండా మర్చిపోతాడు అన్న. రెండోవాడు సంతోషంగా గొంతులు వేస్తాడు ఇతబడినాడు, అయితే దానిని అంగీకరించదు. అయితే అతనిలో వేరు లేదన్న అతడు కొంతకాలము నిలిచిన, కానీ వాక్యమైన మొత్తము శ్రమ అయినను హింస అయినను కలగానే అభ్యంతరపడను. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయిన కూడా అభ్యంతరం అవుతుంది, అబ్జెక్షన్స్. ఎందుకంటే అది వచ్చినప్పుడు ఆయన అభ్యంతరపడతాడు, సిద్ధపడతాడు ముఖ్యంగా. అయితే రెండోది ఏంటంటే ముండ్ల పొదలు ఎత్తబడే అంటే వాక్యం వినబడే కానీ ఐక్య విచారమును ధనమోసమును ఆ వాక్యము అణసివేయను కనుక వాడు నిస్ఫలుడుగును. ఉన్న చాలదండి, నిస్ఫడైపోతాడు దేవుడు. ఎందుకంటే ఐక్యకు విచారం ఉన్న చాలదండి, ఇంకా కావాలి ఇంకా
ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుడు జాతి దేవుడు ఫర్ లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటాడు. ఫర్ లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్త కీణకోణం అని చెప్పాడు. ధనం అనసం మనకి ఇంకా ధనం కావాలి మనకి, అయితే ధనాపేక్ష ఉండకూడదండి. ప్రియమైన సహోదరుడు కూడా ధనాపేక్ష ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. చూడండి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ రిచ్ మ్యాన్. కేసులో అక్కడ వచ్చారు ఒక కోడికి అడుగుతాను, నిత్య జీవనకు కారణకని నేను చేయవాలి అంటాడు. అప్పుడు ఉంటాడు దేవుడు ఆజ్ఞ కలిగి ఉంటాడు, ఆజ్ఞ చిన్నప్పుడు కలిగి ఉంటాడు నిజమే ఆయన. అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది అయిపోయాడు అది కూడా, ఒకటి కొద్దిగా ఉంది ఏంటి అన్నాడు. అది ఆయన గొప్ప ధనవంతుడు కుమారుడు అన్నాడు. ఆయన నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చి అప్పుడు బీదలు ఇచ్చి నన్ను నమ్మినాను అంటాడు. నీకున్నదంతా బీదలకు ఇచ్చేసి నన్ను నమ్మడతామంటాడు, అప్పుడు నిజం చేస్తాను. ఆయన ఏం చేయండి, ముఖమో చిన్న బుద్ధి వెళ్ళిపోయాడు. ఆయన ముఖమో చిన్న బుద్ధిని వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ పేద దేవుడు ఏమండి, ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్త కీడుకు మూలమన్నాడు. ధనం ఉన్న తప్పలేదండి, ధనాపేక్ష ఉండకూడదండి. ప్రియమైన దేవుడు జాతరండి. మరి అబ్రహాంకి అంటే గొప్ప ధనవంతుడు ఎవరు మన భూలోకం లేరండి, అంత ఆశించడానికి. కానీ ఆయన మండి పుడుకున్న మనసులో ఎప్పుడు కూడా ధనం మీద లేదండి, ఆ దేవుడి మీద పరిశుద్ధాత్మ మీద మొక్కుకున్నాను. ఎందుకంటే సమస్త వచ్చింది ఆయన, దీవించింది ఆయన. బైబిల్లో అందరూ అంతేనండి, ముఖ్యంగా దేవుని బిడ్డలని కూడా. అలా మనసు ఎప్పుడు కూడా ఆ దేవుని మీద ఉండదు, ముఖ్యంగా ధనం మీద ఉండదు. ముఖ్యంగా ఈ లోకం మనుషులు ఎక్కువ మంది 90% ధనం మీద ఉండదండి. ఆ ధనం మీద ఉండే వాళ్ళు భూల పరలోకం కాదుగా, వాటిలో కదనమాట దేవుడు ఇక్కడది చెప్పేదండి. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్త కీణకు మూలం అని చెప్పాడు ధనమంత్రికి. అయితే ఇంకాయనాడు బైబిల్లో, ఆయన పేరేంటి, పొట్టి జక్కయ్య మేడి జట్టు ఉన్నాడు. చేస్తారు ఒకరికి చెంది అందరూ చూస్తాను, నేను పొట్టిగా ఉండాలని చూడలేకపోయాడు దేవుడు. నీ గవ్వ చెట్టు కూర్చున్నాను నేను చూసినప్పుడు అంటాడు దేవుడు, జక్కయ్య కింద దిగిరామన్నాడు. దిగి వచ్చేసాడు, వచ్చినప్పుడు అంటాడు, నేడు నీ ఇంట్లో ప్రవేశిస్తాను. అప్పుడు వెంటనే సంతోషి రమ్మని ఆహ్వానించేసాడు, వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే చూడండి ఇక్కడ కార్యం గొప్ప మిరకల్ గేర్ మంది చెప్పండి, మిరకల్ గేర్ ఆశ్చర్యకాడు ఆలోచించడు ఆశ్చర్యకాలు చేస్తాడు. ఎప్పుడైతే ఆయన ఇంట్లో ఎడుగు పెట్టాడో ఎవరో యేసు ప్రభు, కాన నిందారడు నీతి ప్రభుడు పరిశుద్ధుడు ఎప్పుడైతే అడుగుపెట్టాడు పోయిన పశ్చాత్తం వచ్చింది. ఎవరికంటే జక్కయ్యకన్నా ఏమన్నాడంటే, అయ్యా నేను అన్యాయంగా సంపాదించిన డబ్బుని మళ్ళీ తిరిగి పేదలకు ఇచ్చేస్తాను అని వెంటనే ఒప్పుకున్నాడండి. ఒప్పుని కార్యం చేసేయండి, ఎవరో జక్కయ్యండి. ఎప్పుడైతే ఆ మాట విని చేశాడో ఆయనకి ఏంటంటే, నువ్వు కూడా అబ్రహాం కుమారుడివి. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం తండ్రి, హల్లెలూయా. ఎందుకు ప్రేమైన దేవుడు రాసుకోండి, ఇప్పుడేదైతే అబ్రహాము కుమారుడు అన్నాడు అప్పటికి దేవుడికి, ఆయనకి చేశాడు దేవుడు. ఈయన నిత్యజీవనకు వారపడేది ఎవరు, జక్కయ్య. మరి ధనవంతుడైనటువంటి నిత్యజీవనం కోల్పోయాడు. ప్రియమైన సహోదరు సహోదరుడు, నువ్వు ఈస్తున్న ముఖ్యం కదా, నువ్వు ఎలా ఉండవు ముఖ్యంగా, నిత్యజీవనం కోల్పుకున్నావా నిత్యజీవనం కోల్పోతున్నావా, నిత్యజీవనం పొందుకున్నావా నిత్యజీవనం కోల్పోతున్నావా. ఎందుకంటే నిత్య జీవనం పొందుకోవాలంటే జక్క వేయాలండి. ముఖ్యంగా యేసు నీ ఇంట్లో వచ్చినప్పుడు, నీ జీవితంలో అడుగులు పెట్టినప్పుడు నీకు పశ్చాత్తాప వస్తుంది. ఉన్నదంతా ఇచ్చేసి దేవుడిని ఎంబడిస్తావు. ప్రియ సహోదరుడు, ముఖ్యంగా ధనవంతులు ఉంటే నిత్యజీవనం కోల్పోతావు, మరి నిత్య నగరం వర్షం అవుతావు. కాబట్టి
నువ్వు బ్రతియున్న కాలంలోనే యేసునామలో నిత్యయోన పొందుకుని నిత్య రాజ్యానికి వరల వాళ్ళు కొడుతున్నాడు. మరి ఇక్కడ మనం విత్తనం గురించి మాట్లాడతాను. దేవుడు ఏమండి ఏడుతానంటే ధనాపేక్ష ఉంటాడు, ముండ్ల పాతలో గస్స బదులు అంటే ఏమంటాడంటే ఐహిక విచారం అంటాడు. అంటే ఐహిక విచారం వలన ధనమోహం వలన ఆ వాక్యమును అలసిపోయింది. ధనమోహం ఉంటాడండి, ధనమోహం ఉండకూడదు, ఉంటే వాళ్ళు పనిసరనుకుంటుంది. ఐహిక విచారము లేని వాటిని మనకు కావాలి. ఇప్పుడు 200 బిల్లింగ్ కాలు 500 బిల్లింగ్ కావాలి, ఉండదంతో తృప్తి ఉండదు మనిషికి అండి. ఇంకా లేని మనీ కావాలంటారండి. ధనమోహం ఉంటే వాడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారలు కారణం దేవుడు చెప్తాడు. ప్రేమన సహోదర సహోదరుడా, దేవుడే మన మధ్యన మళ్ళా ఉన్న మంతా ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మన లాస్ట్ చూడండి, మంచి నిలబడిన విత్తనం ఏంటది? మంచి నిలబడుకుని విత్తనం చూడండి, ఒకటి 100లకును, ఒకటి 600లకును, ఒకటి 300లకును ఫలించను. ఒకటి 100లకును, ఒకటి 600లకును, ఒకటి 300లకు ఫలించను. ఎందుకంటే మంచిలను విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహిస్తువాడు. వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారండి. ఎవరండి? మంచిలను పడినవాడు. కానీ అట్టివారు సఫలుడై, ఆయనకి సందేహం ఉండదని ముఖ్యంగా అండి, అట్టివారు సఫలుడై ఒకడు 200లకును, ఒకడు 600లకును, ఒకటి 300లకును, 300లకును ఫలించను. డౌట్లే ఉన్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు, ఫలిస్తారని ముఖ్యంగా. దేవుడు మొట్టమొదటి ఆదిగంట ఇప్పుడు బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అని చెప్పాడు. అదాను అవనండి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. ప్రియం అనేది ఇప్పుడు ఇలా దేవునికి ఉద్దేశం ఏంటంటే నువ్వు నేను ఫలించాలి, అన్నాడు. ఫలించి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం అది ముఖ్యంగా. ఎందుకంటే నువ్వు నేను కూడా ఫలిస్తే అని ఎంతో సంతోషిస్తాడు దేవుడు. మరి ఎందుకంటే చెట్టు మొక్కను నాటినప్పుడు దానికి వేరు మండలం ఉండదు. తల్లి వేరు వేస్తా, పిల్ల వేరు వేస్తాడు, అది భూమిలో దిగుతుందండి. దిగినాక బ్రతుకుతూ ఉంది, చచ్చిపోయి బ్రతుకుతుంది, మొక్క ఏంటంటే చనిపోయి బ్రతుకుతుందండి. బతికినప్పుడు అప్పుడు ఆ కణం వలన మరి పోషకాలను తీయండి. అందినప్పుడు దేవుడు ఆ నీరు పోతం వల్ల అది ఫలిస్తుంది. ముఖ్యంగా ఫలిస్తున్నప్పుడు పూత వస్తుంది, పూలు వస్తాయి, ఇతరుండది కాయలు వస్తాయండి. ఆ ఫలించినప్పుడు మనం ఏ పంట వేస్తే ఆ పంట తోటలు అయితే జామ తోట, మామిడి తోట తగ్గుతుంది. మరి మనం తినే ఆహారం ఏంటి? వరి, జొన్న, రాగులు, సజ్జలు ఎన్ని కూడా వీట్, గోధుమ అక్కడ కొన్ని సరిపడుతుంది, అవి ఇక్కడ ఫలిస్తాయి అనుకుంటుంది. ఎందుకంటే పంటకు వచ్చినప్పుడు అవి ఫలిస్తాయి ముఖ్యంగా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ మొక్కల వల్ల కూడా మనం కూడా ఫలించి అభివృద్ధి చెందారు ముఖ్యంగా అండి. అదంటే చూడండి, మంచినలను విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహించేవాడు. ప్రియమైన సహోదర సహోదరుడు, చాలామంది వాక్యాన్ని ఉండడం గ్రహిస్తారు. వినుట వలన విశ్వాసం అనేది ఇప్పుడు దేవుడు వాక్యాన్ని వినాలి, గ్రహించాలని గ్రహించి మన హృదయంలో నాటవాలి. ముఖ్యంగా వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం, వాక్యమే జీవం. ఈ వాక్యము ఎవరిసలను చదివేస్తుంది, మన పరిశుద్ధులకు చేస్తుంది, పవిత్రులు చేస్తుంది వాక్యం అనేది. నీ వాక్యము నా పాదము దీపమంటాడు, నా త్రోప వెలుగైందని అంటుంది. కాబట్టి వాక్యమును విని గ్రహించేవాడు ఎవరంటే మంచి నిలబడిన విత్తనం. ఎందుకంటే వాక్యం వినాలి ప్రతి వాళ్ళు. ప్రేమలో దిన వెళ్ళారా? మరి ఎంతమంది వాక్యం విన్నారో నాకు తెలియదు, అందరూ వినాలండి. చదువాలి ముఖ్యంగా, బ్రెడ్ ఆఫ్ లైఫ్ వాక్యం ఉన్నది. జీవాహారం అంటే అది జీవాహారం. మనం రోజు భోంచేస్తాం కదా, మూడు పూట భోంచేస్తాం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అలాగే మరి ఆత్మ ఉంది కదా, ఆత్మ కూడా
శరీరం మనస్సు ఆత్మ అంటారు తెలుగుతా. ఈ ఆత్మ కూడా ఆహారం కావాలి. ఆత్మ లేని వాడు నావాడు కాదు బైబిల్. ఈ ఆత్మ అండి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడండి? మన హృదయంలో ఉన్నాడు. యువర్ టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోల్ సివిలిస్ట్ అంటాడు. యువర్ టెంపుల్ ఆఫ్ గాడ్ ది హోలీస్ లీసిని ఉంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని పరిశుద్ధాత్మ మీలో నివసరానికి అంటాడు. ఈ వాక్యమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే వాక్యం పుట్టి కూడా పరిశుద్ధాత్మ తెలియస్తుంది. ముఖ్యంగా మనసు వెళ్తుందండి ప్రతి కుమారుడుకు మతికాడ యేసు నామలో పాపాన్ని ఒప్పుకోవాలండి. పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అకార్డింగ్ టు బైబిల్ ఇన్ ఎవ్రీవన్ సిన్నర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడ పురుషులైన స్త్రీలుగా అందరూ పాపలైన. ఎందుకంటే మొదట మన తండ్రి ఎవరు? ఆదాము. ఆయన పాపం చేసాడు. ఆ పాపే అందరికీ వస్తుందండి. ఏమంటారంటే జన్మ పాపమో కర్మ పాపమో చిల్లు కలిసేది. అది జన్మ పాపం కర్మల్ని అది మన పుట్టిన పిల్లగా అది వస్తుంది. ముఖ్యంగా మొదటి ఆదాము ద్వారా అంతా కూడా పాపం చేస్తున్నారు. కాటపడి ఆదాము యేసు ద్వారా మనకి రక్షించబడతారండి. ఎప్పుడైతే యేసు గురువుని అంగీకరిస్తారు రక్షకుడిగా అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. ఇందాకప్పుడు చెప్పిన రక్షణ గురించి బైబిల్ చెప్తుంది, వెరలీ వెరలీ ఐసెంట్ ఏమి అని ఓర్నగి అంటాడు. వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కొత్తగా అంటే ఉండదు అంటాడు. నీటి మూలంగా ఉండి ఆత్మలు దేవుడు అంటాడు. నీటి మూలం అంటే బాప్తిస్మ పొందాలండి. ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడ యేసు నామంలో బాప్తిస్మ పొందాలి. పొందకుండా యేసు గురువు పొందేరండి బాప్తిస్మ. ఎందుకు పొందాడు? ఆయన దేవుడే, దేవుడు కొనండి. మనం భూలోకం ఉన్నాం, మనం ఆ పని చేయాలి. ముఖ్యంగా ఏ పని? బాప్తిస్మని పొందాలండి. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపబడని నమ్మడం వారికి శిక్ష విధించబడను అని చెప్పాడు దేవుడు. ప్రేమ అనేది దేవుడు పెట్టారా? ఎవరైతే బాప్తిస్మ పొందకుండా ఉంటారో వారికి శిక్ష చెప్తండి. ఏం చెప్తుంది? ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్. అది ఎక్కడ నుంచి ఫ్రమ్ ది హోలీ స్పిరిట్, తండ్రి దగ్గర నుంచి ముఖ్యమండి. ఎవరైతే ఆయన మాట వినరో వారికి నిత్యం ఉండదండి, పరలోకం ఉండదు, రక్షణ ఉండదండి. ఆయన మాట వినాలి ముఖ్యంగా అని బైబిల్ చెప్తుంది. జాన్ 5:41 ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిణీ వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. మరి నువ్వు ఫలించే విత్తనం వల్ల ఉంటానంటే ఆయన మాట వింటాను అంటాడు. అంటున్నారా ప్రభు, నా మాట విని నన్ను పంపిణీ వాడి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పునికి రాక మనలో ఉన్న జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అక్కడ జడ్జిమెంట్ ఉంది సోదరు చోట, అది ఎవరి లాస్టింగ్ జడ్జిమెంట్? అది తప్పిష్టం ఎలాగద్దండి? అది యేసు వల్ల అవుతుందండి. ముఖ్యంగా దీపండగానే మరి పిలిచకపోండి వాక్యం చెప్తుంది. అలాగే మనం బతికొండగానే యేసు నామలో మారు మోసం అక్కడ పొంది ఉంటే నువ్వు ఖచ్చితంగా వరలాగంటుందండి. దాని రావట్లేదు. బుద్ధి లేని కన్యకలు వల్ల రక్షణ పొందకుండా మరి ఆ యేసురావు వచ్చినప్పుడు ఎత్తబడ సమయం లేదు. రెండో ఎందుకంటే అది ఉదాహరణ చెప్పడం ఇంకొక దేవుడు వెలుగు నూనె కావాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ వాక్యం. ఎందుకంటే అది లేకపోతే మరి పరలోకానికి మనం వరసలం కదా. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఈజ్ అవర్ మాస్టర్, అవర్ టీచర్ అని ఎప్పుడు బుద్ధిస్తున్నాం మనకి. ఆయన వీరుడే, ఎందుకంటే ఆయన పొందినవాడికి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చింగితాన్ని వాకింగ్ చెప్తుంది. ఫస్ట్ మనం వేడగలంటే లేవటం ఫీల్ ద హోలీ స్పిరిట్. మరి గొప్ప భక్తులు కూడా అందుకోట వాకింగ్ చెప్పుకుంటారు లేదండి. ఎవరండి యాంగ్షూర్ మరి బిలీ గ్రహం గారు, అలాగే మున్నిఖర గారు నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ ఎక్కినాను ఫీల్ ద హోల్ స్పిరిట్. ఫీల్ ద హోల్ స్పిరిట్ అనుకుంటున్నాను. దేవాలయాన్ని పరిశుద్ధాత్మ నింపంటారు. పరిశుద్ధాత్మ వాక్యం మనం వాక్యం ద్వారా బోధిస్తాం.
ఆయనే మనకు చదువుస్తాడండి, ఆయనే బుద్ధిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయనలో ఎన్ని మనం ఎన్నుకున్నాడు. ఇప్పుడు జరిగేది పరిశుద్ధాత్మయ్య ఉందండి. ప్రియమైన సహోదరుడా, మరి దేవుడు ఫస్ట్లో ఉన్నాడు, కుమారుడు వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు జరిగేది పరిశుద్ధాత్మయ్య. పరిశుద్ధాత్మడు మనమన్నాడు, మనన్నాడు, మనతో ఉన్నాడు. ఇన్ యూ, విత్ యూ, అపాన్ యూ అంటాడు. నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ మీద ఉన్నాను. ఇప్పుడు అప్పుడు మనుషుల పాపం నువ్వు రక్షించబడిన పాపం చేయలేవండి ముఖ్యంగా. ఎందుకంటే అన్నాడు కదా, ఏమన్నాడు, ఇన్ యూ, విత్ యూ, అపాన్ యూ, నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ మీద ఉన్నాను. అప్పుడు మనిషి పాపం చేయలేడు, సాతానికి ఓడిపోతాడు. ఆయన రక్తంలో కడగబడ్డాక మనిషి సాతాను ఓడిపోతాడు, ఇప్పుడో ఓడిపోయాడు. అంటాడు దేవుడు, నాకు ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ అట్లాస్మాడు, ఐ విల్ గివ్ యూ పవర్ టు డర్న్ సర్పెంట్స్ ఆఫ్ సాఫ్ట్నెస్ అండ్ ఆల్ ది పవర్ ఆఫ్ ది ఎనిమీస్ తినట్టు ఎన్నికట్టు. ఇదిగో పామును తిరును తొక్కడగు శత్రు బలపడిన కదిగడుచున్నాడు. ఇప్పుడైతే మనం దేవుని యొక్క రక్తం కడగొడతాం, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తుందండి. ప్రియమైన సహోదరుడా, మరి నువ్వు ఫలించలి విత్తనాలు ఉన్నారంటే ఆ రక్తం కడగొడాలి. ఆయన రక్తం చేస్తండి, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. అంటే నువ్వు పాపం తెలియదు మీకు తెలుసుకుంటావు. అప్పుడు చాలామంది సహోదరుడు సహోదరుడు అసలు నన్ను పాపంటావని అడిగారు. ఎందుకంటే బైబల్ చిన్న స్పష్టమైన కూడా జనపాపం అండి, రెండు కర్మపాపం అంటారు. చేసుకునే పాపం, జనపాపం, ఆ రెండు పాపం అంటే యేసుప్రభువును రక్షణగా అందించాలండి. పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకుని విడిచినప్పుడు నూతన జన్మ వస్తుంది ముఖ్యంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో ఉండడం ముఖ్యంగా. ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో యేసు నీకు ఉద్దేశం ఏంటంటే, ఆల్ ఆర్ రిపెంట్ ఇన్ ద వరల్డ్ అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే నీకోసమే సహోదరుడు దేవుడు ఆయన మరణించింది, నీకోసం శిలువ రక్తాన్ని సిందించేయండి. ఆ రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి ముఖ్యంగా. అంటాడు ఆయన, నేను నేనే నా చిత్తానుసారంగా నీతం చేస్తుంది, నా పాపాన్ని గుర్తు చేసుకోనను. ఎంత గొప్ప మాట ఉంటాడు, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈ లోకం పరలోకంలో లోకం లేదండి ముఖ్యంగా. ఫస్ట్ మనం చేసినండి, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నూతనంగా జన్మించాలి, నూతనాత్మ పొందుకొని నూతన కార్యాలు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగుకుంటామో అప్పుడు నూతన కార్యాలు చేస్తుంది. అది ఏంటంటే ఫలించే విత్తనం. అలా జీవితంలో మనం ఫలించే జీవితం ఏంటంటే అది అవడాలి ముఖ్యంగా. ప్రతి మనిషి కూడా ఫలించాలంటే ఆయన నమ్మాలి, నమ్మినాక బాప్తిస్మ పొందాలి. బాప్తిస్మ పొందినాక ఆయన ఆత్మను పొందుతుంది, ఆయన ఆత్మను పొందుకొని ఆయన రాజ్యానికి వరలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇప్పుడు కూడా తోడే ఉంటాడు. అంటాడు కదా, నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ మీద ఉన్నాను. అప్పుడు ఉన్నప్పుడు మనిషి ఏ మనిషి కూడా పాపం చేయడు, పాపాన్ని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, సాతాన్ని జయించి ఆయన ఇక నిత్యరాజానికి వాటర్ అవుతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన సహోదరుడు, ఈ యొక్క పాఠం నేను విన్నప్పుడు మొత్తం మూడు రకాలు నరకాలండి. కాబట్టి నువ్వు మంచి నెల పని విత్తనం వల్ల వండి ఫలించవలసింది ఆయన రాజానికి వాటర్ల కోరుతు వేస్తున్న మన వాక్యంతో విరమిస్తున్నాను. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశించి పనిపేసి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, ఈ విత్తనాలు పాడడం విన్నారు తండ్రి పెట్టలేదండి. ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడ యేసు నామలో మంచి నెలపడిన విత్తమండి, మీలో ఫలించి అభిలేసింది మీ నమ్మకం మహిమ ఘనత. దీని ప్రార్థనల గురించి ఎంతమంది వాక్యం ఉండే ఆరాధనకి యేసు నామలో మారు మాస రక్షణ. ప్రతి కుమారుడు కుమార్తె ఇక్కడ యేసు నామలో ఫలించి అభిలేసి ఆకనిపి మీ నమ్మకం మహిమ ఘనత. యేసు నామలో అడుగుతండి, ఆమేన్.